చూసారా ఈరోజు మా రాజుగారి తోట చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంది. కరెక్ట్గా 3:30 అయిందండి. చల్లని గాలితో పక్షుల అరుపులతో చాలా ప్రశాంతమైన వాతావరణంలో నాకు అత్యంత ఇష్టమైన మా రాజుగారి తోట అండి. మా ఊరికి సమీపంలో ఉంది ఇది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఒక 1 అవర్ స్టే చేయకుండా ఎవరు వెళ్ళరు. మరి ఈ ప్రదేశానికి ఉన్న వాల్యూ ఎటువంటిది. నెక్స్ట్ 1 నైట్ ఏంటంటే ఇక్కడ ఎటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు కూడా కండక్ట్ చేస్తుంటారు సండే టైం. సో వాల్యుబుల్ ప్లేస్. బట్ ఒకప్పుడు ఇది ఇంకా పచ్చగా ఉండేది. కాకపోతే ఇది రియల్ ఎస్టేట్ భూమిలో స్థలాలలాగా మారిపోయింది. ఆ స్థలంలో కూడా మొక్కలు కొనుక్కొని చోట్లే ఉన్నాయి. భవిష్యత్తులో మరి పచ్చదనం అంటూ ఉంటుందని మాత్రం గ్యారెంటీ లేదు. 100% చాలా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ ఉంటుందండి. మోస్ట్ ఐ లవ్ మోస్ట్ దిస్ ప్లేస్. సచ్ ఎ వండర్ఫుల్ ప్లేస్. టోటలీ అమేజింగ్. దగ్గరలో రైల్వే ట్రాక్ కూడా ఉంది. రైలు ఇప్పుడు వెళ్ళలేదు కానీ రైలు వెళ్ళి ఆ శబ్దం వింటుంటే నిజంగా చెప్పలేని ఆనందంగా ఉంటుందండి. జస్ట్ మా టోటల్ యూ This is the wonderful place for all of you in my area. Chala mandi vyasula satheradan ikkada vastuntaru. Alage mari intlo na friend kuda oka sthalam kondam jarigindi. Naakaithe matram achyanta ishtamaina pradesham andi idi. టోటలీ సూపర్, 100% సూపర్ ఏరియా. సార్ రైల్వే ట్రాక్ దగ్గరలోనే ఉంది. రైల్వే ట్రాక్ రైలు వెళ్ళేటప్పుడు దాని శబ్దం చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. మనసుకి చెప్పలేని సంతోషం కలుగుతుంది. కాకపోతే అది ప్రజెంట్ అయితే ఏ రైలు రాలేదు. ఇవే మామిడికాయలు కూడా ఇప్పుడు ప్రజెంట్ కాసి ఉన్నాయి కానీ ఎవరిని రానివ్వరు. రెగ్యులర్గా వెళ్తున్నా కాబట్టి మమ్మల్ని ఎవరేమన్నారు. సూపర్ ఏరియా. సపోటా చెట్టు చూసారా? సపోటా చెట్టు అండి. ఇది సపోటా చెట్టు. ఇది ఇంకా చిన్న చిన్న కాయలు. ఇవి చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ తిన్నామండి అది సపోటా. ఇక అలాగా సరదా ఏదో నా వాయిస్ ఓవర్ ఇస్తూ ఈ వీడియో చేశానండి. వాయిస్ ఓవర్ పోగదు. ఓకే, బాయ్ బాయ్.